యువర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫోటోగ్రఫీ. నేను ఎప్పుడు ఎప్పుడైనా కలవటానికి వచ్చినప్పుడు నిన్ను యూ మీ టు టేక్ యువర్ ఫోన్ అండ్ యూ క్లిక్ పిక్చర్స్, అంటే వెదర్ మన ఇద్దరు పిక్చర్స్ నీ పిక్చర్స్ పిల్లల పిక్చర్స్ క్యాట్స్ మీ ఇంట్లో క్యాట్స్ ఇలా రకరకాల పిక్చర్స్. నేను ఎప్పుడు అనుకుంటుంటాను అరే నీది ఐఫోనే నాది ఐఫోనే, నాకు ఇలా ఎందుకు రావు, నేను ఎన్నోసార్లు తీస్తాను ఎంతో చేస్తాను పిచ్చి పిచ్చిగా పిక్చర్స్. నువ్వు తీస్తున్నప్పుడు ఫోన్లో ఒక క్యానన్ మార్క్ ఫోర్ లేకపోతే ఏదో పెద్ద సోనీ కెమెరాలో తీసినట్లు పిక్చర్స్ వస్తాయి. అలా చెప్తాను వాళ్ళు మై ఫ్రెండ్స్, అదేమన్నా ట్రిక్కా, అదే ఎనీ యాప్స్ ఇన్ దట్ కెమెరా? నో నో నో, ఐ డోంట్ నో. ఆర్ సీ, ఐ ఆల్వేస్ సే ఐ బిలీవ్ ఫోటోగ్రఫీ లైక్ పోయెట్రీ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇండివిజువల్. మీ నేను మీకు బేసిక్స్ నేర్పించవచ్చు, అపర్చర్ నేర్పించవచ్చు, షట్టర్ స్పీడ్ టెక్నికల్, ఇది కెమెరా దీని ఇట్లా ఇట్లా ఫంక్షనింగ్ ఉంది, బట్ హౌ యూ సీ ద వరల్డ్, మీరు మీ ఐస్కి ఏం కనిపిస్తుంది అది మీకు మీ పుట్టి బర్త్తోనే రావాలి. పుట్టి నుంచి మన ఆ లోపల ఆ ప్రోగ్రామింగ్ మన లోపల ఉండాలి. దట్ యాప్ హ్యాస్ టు బి విదిన్ అస్. సో ఫోటోగ్రఫీ యాప్ హ్యాస్ టు బి హియర్. రేణు కెమెరా యాప్. సో ఎనీ ఫోటోగ్రాఫర్ హీ ఆర్ షీ హ్యాస్ ద యాప్ హియర్. ఇక్కడ నుంచి వస్తుంది. సో హౌ మై ఐస్ సీ లైట్ అండ్ హౌ మీ ఐస్కి ఎలా కనిపిస్తుంది అదే తేడా. సో లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు సే కి నో బికాస్ యూ హ్యావ్ ద క్యానన్ 5D ఉంది అందుకనే మీ ఫొటోస్ బాగానే వస్తాయి. సో మధ్యలో నేను న్యూయార్క్ వెళ్ళాను, ఈ మధ్యలో బాలీకి వెళ్ళాను పిల్లలతో పాటు. సో కావాలనే నా కెమెరా తీసుకెళ్లేదు, సరే చూద్దాం. అప్పుడు నాకు దగ్గర 7 Plus ఉంది, మామూలు ఐఫోన్ 7 Plus అని, పెద్ద 10 కాదు, ఇది నథింగ్ ఫ్యాన్సీ, గూగుల్ పిక్సెల్ అలాంటివి ఏం లేవు. సరే చూద్దాం. సో వెన్ ఐ టుక్ ఫ్రమ్ మై ఐఫోన్, సో దెన్ ఐ టోల్డ్ పీపుల్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫోన్. అండ్ ఇంకొక ఫ్రెండ్ని మామూలు హీ హ్యాడ్ ఐఫోన్ 6 పాత్ ఫోన్, 2 or 3 years ఓల్డ్ ఫోన్ అది. ఐ టుక్ ఫ్రమ్ దాట్ అండ్ షోడ్. సో ఇట్స్ నాట్ ఎస్ యువర్ ఎలా అనొచ్చు, మీ కెమెరా మీ ఫోన్ క్వాలిటీ డెఫినెట్లీ మేక్స్ ఎ డిఫరెన్స్, బట్ ద ఫ్రేమ్ ఇస్ యువర్స్. దాంట్లో ఎన్ని పిక్సెల్ ఉన్నాయి, ఎంత షార్ప్ ఉంది, దాట్ డిపెండ్స్ అపాన్ యువర్ గియర్. బట్ ఫోటోగ్రఫీ పోయట్రీ తర్వాత నాకు ఏదైనా నా సోల్కి దగ్గర ఉంటే దట్ ఈస్ ఫోటోగ్రఫీ. బికాస్ నేను ఇన్స్టాలో నువ్వు పోస్ట్ చేసిన ఫొటోస్ చాలా చూసాను, ఈవెన్ వీడియోస్ ఆల్సో. ప్రతిదానికి వెదర్ ఇట్ ఇస్ అ లైటింగ్ సెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫోటో తీస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ వెనక ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కరెక్ట్ ఫ్రేమింగ్, ఏది అనవసరమైంది ఫోటో ఫ్రేమ్లోకి రాకుండా, అవసరమైంది ఏది వదలకుండా అంత జాగ్రత్తగా తీయటం అన్నది ఓన్లీ ఆ వెరీ వెరీ ప్రొఫెషనల్ కెమెరా పర్సన్. ఒకవైపు చూస్తే ప్రేమ, ఐఎమ్ ఆల్సో అ ఫిల్మ్ డైరెక్టర్. I can't say I've done a lot of films, you but I'm on the way. I'll be a director, but camera sense. I believe when you have to be a director and you want to be the captain of the ship, prati department di you have to have some hold on the department. Nenu na DOP ki na cinematographer ki chepte naaku ila ila frame kavali, ila ila lensing undali, I should know what he's talking back to me or she's talking back to me. Na cinematographer naaku em cheptunnaru కాదు డైరెక్టర్ గారు ఇలా 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 అని అంటే దెన్ డైరెక్టర్ గారు ఇలా చూస్తే అలా కొంచెం ఇది నా పర్సనల్. దే ఆర్ సో మెనీ డైరెక్టర్స్ హూ మైట్ నాట్ నో, వాళ్ళకి తెలీదు కెమెరా లెన్సింగ్, బట్ దే ఆర్ వెరీ గుడ్ డైరెక్టర్స్, అవి దట్స్ దే ఆర్ వే ఆఫ్ ఫంక్షనింగ్. బట్ ఐ ఫెల్ కొంచెం రావాలి. అండ్ ద డే ఐ పిక్ అప్ ద కెమెరా ఇన్ మై హ్యాండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. సో ఐ జస్ట్ సెడ్ మ్యాన్ అండ్ ఐ లవ్ క్లికింగ్ ఫేసెస్. నాకు ఫేసెస్ చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో కొంచెం వైడ్ యాంగిల్ స్టార్ట్ చేశాను. నాకు ఒక వ్యక్తి చూస్తే ద ఐస్, వాళ్ళ ఐస్ చాలా మాట్లాడతారు. ఐ కెన్ సీ సమ్ టైమ్ ఐ ఫీల్ వీ కెన్ సీ అ సోల్ ఆఫ్ అ పర్సన్ వై అదే ఐస్, అలా నాకు పర్సనల్గా. సో వెన్ ఐ టేక్ ద కెమెరా అండ్ బిహైండ్ ద కెమెరా అండ్ ఐమ్ క్లికింగ్ యువర్ పిక్చర్, ఐ ఫీల్ అ వెరీ డిఫరెంట్ కనెక్ట్ విత్ యూ, ఒక వేరే కనెక్షన్ అనుభవిస్తాను నేను. సో దానివల్లే నాకు ఎప్పుడైనా నాతో పాటు నా కెమెరా ఉంటుంది.